ప్రెగ్నెంట్ అంటేనే బేబీ బంప్ ఒక సిగ్నేచర్ అని చెప్పుకోవచ్చు బేబీ బంప్ ని చూపించుకోవడం నెలలు గడుస్తున్న కొద్దీ అటు ఇటు నడవలేక నడవడం ఇవన్నీ ప్రెగ్నెన్సీలో వెలకట్టలేని అనుభూతులని చెప్పాలి బేబీ బెల్లి గురించి ప్రెగ్నెంట్లకు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులకు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి అదేంటి నీ పొట్ట ఇంత పెద్దదిగా ఉంది అదేంటి నీకు ఆరో నెల అయినా పొట్ట కనిపించడం లేదు పొట్ట అంత పైకుందేంటి పొట్ట కిందకి జారినట్టు ఉందేంటి కోలగా ఉంది ఎక్సెట్రా ఎక్సెట్రా కొందరు అనుభవంతో ఇందుకు సమాధానాలు ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు ఈ వీడియోలో సరదాగా ప్రెగ్నెన్సీ బెల్లి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేశాం బేబీస్ ఎన్ని రకాలుగా ఉంటారో అదే మాదిరిగా బేబీ బంప్స్ కూడా ఉంటాయి మొదటిసారి ప్రెగ్నెన్సీలో పొట్ట కుదురుగా చిన్నగా ఉంటుంది రెండు మూడవ ప్రెగ్నెన్సీలలో పరిమాణంలో పెరుగుతుంది జారుతుంది ఇవేబీ కంపల్సరీగా జరగాలని లేదు సో బేబీ బంప్ నిర్ధారించే ప్రధాన అంశాలు రెండు ఒకటి ఎంత మంది పొట్టలో ఉన్నారు రెండవది బేబీ పొజిషన్ అలాగే ఉమ్మ నీటి పోతాదు పొట్ట షేప్ బట్టి అబ్బాయా అమ్మాయా చెప్పవచ్చా ఇది అందరూ అడిగే ప్రశ్న పొట్ట ముందుకు వచ్చినట్టు నీట్ గా గుండ్రంగా ఉంటే పొట్టలో ఉన్నది అబ్బాయని పొట్ట మధ్య పొట్ట మధ్య పక్కలకు స్ప్రెడ్ అయి ఉంటే అమ్మాయి అంటారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అంటూ ఉంటారు పొట్టిగా చిన్న పర్సనాలిటీ ఉంటే పెద్ద పొట్ట పొడవుగా ఉండేవారికి ప్రెగ్నెన్సీలో పొట్ట చిన్నదిగా ఎందుకుంటుంది బక్కపలచగా పొట్టిగా ఉండే ఆడపిల్ల గర్భం దాలిస్తే ఆమెకి పొట్ట మరింత త్వరగా కనిపిస్తుంది అంతేకాదు బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఆమె శరీరంలో గర్భసంచి పెద్దగా విస్తరించే వీలు ఉండదు అందుకే బయటకు చొచ్చుకొని వచ్చినట్టు కనిపిస్తుంది అదే పొడవాటి స్త్రీలు గర్భం దాలిస్తే పొట్ట తక్కువగా కనిపిస్తుంది ఇందుకు కారణం గర్భసంచి పైకి స్ప్రెడ్ కావడానికి జాగా ఉంటుంది అప్పటికి ఒబేస్గా ఉంటే కూడా పొట్ట ఎక్కువగా కనిపించదు ఫిట్ గా ఉండే గర్భిణీల్లో ఫ్లాట్ గా ఉంటుంది బేబీ బం పై పొట్ట అబ్బాయి అమ్మాయిని చెబుతుందా పొట్ట క్రిందగా ఉంటే బేబీ గర్ల్ అలాగే పైకి ఉంటే బేబీ బాయ్ అనేది కూడా వింటూ ఉంటాం ప్లాసెంటా పైకి ఉంటే నేచురల్లీ అందుకు తగ్గట్టు బేబీ పైకి ఉంటుంది అది మనం బాయ్ గా పొరపడవచ్చు ఇలాంటి కేసెస్ లో ఆల్మోస్ట్ ఛాతీ వద్ద వరకు పొట్టను చూస్తూ ఉంటాం అలాగే బేబీ గర్ల్ ఉంటే పొట్ట క్రిందకు జారినట్టు ఉంటుంది అంటారు యాదృచ్ఛికంగా ఇలా జరగవచ్చు కానీ ఖచ్చితంగా చెప్పలేం